నేను మీ కాలతది ఓకే 1986 మన డిగ్రీ అయిపోయిన తర్వాత 87 కల్లా హైదరాబాద్ లో ఉన్నాను నవంబర్ 1st 87 జాబ్ జాయిన్ అయ్యాను టైపిస్ట్ గా ఒక మెడికల్ కంపెనీలో జాబ్ జాయిన్ అయ్యాను 97 లో మ్యారేజ్ అయ్యింది మాకు నాకు ఇద్దరు పాపలు పెద్ద పాప సాయికి చేసుకుని బీటెక్ కంప్లీట్ అయిన కంప్యూటర్ సైన్స్ తో ఇప్పుడు సెలెక్ట్ అయ్యింది రేపు 8th రిపోర్టింగ్ మార్చ్ 8th వర్క్ ఫ్రమ్ హోమ్ హైదరాబాద్ బహుశా సెప్టెంబర్ ఆ టైం కెనడా వెళ్తుంది చిన్నపాప లక్ష్మి చందన ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇప్పుడు మా మిస్సెస్ వెంకటన్న పూర్ణ హౌస్ వైఫ్ అని నేను ఇక్కడ చెల్లిందరూ జాబ్లో చేరాక ఉస్మాన్ యూనివర్సిటీలో ఎంకా మార్కెటింగ్ స్పెషలైజేషన్తో చేశాను ఫార్మా కంపెనీలో డైరెక్ట్గా చేసి అడ్మినిస్ట్రేషన్ అలా చేసిన తర్వాత కొంచెం మెడికల్ ఎక్స్పీరియన్స్ సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత మెడికల్ లైన్లో రిప్రజెంటేటివ్స్ వాళ్ళతో వాళ్ళకి హెడ్గా మార్కెటింగ్ ఇన్ఛార్జ్గా మారి రెండు మూడు కంపెనీల్లో స్టేట్ ఇన్ఛార్జ్గా మారి అని చేశాను నేను 2013లో ఓన్గా డిస్ట్రిబ్యూషన్ కమ్ మార్కెటింగ్ అంటే నా ఓన్ బ్రాండ్ మ్యాచ్ ప్రో వెల్కేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక ఫర్మ్ కలిపెట్టి ఒక 10 మంది రిక్స్ ఉన్నారు ఒక 4 ఆఫీస్ స్టాఫ్ ఒక 15 ఫ్యామిలీలు నాతో పాటు ఉన్నాయి ఈరోజు వెరీ గుడ్ వెరీ గుడ్ చదివింది బేకామ్ ఇంటర్మీడియట్లో హెచ్ఎస్సీ గ్రూప్ హిస్టరీ చదివింది బేకామ్ చేసింది ఏమో మెడికల్కి సంబంధించింది అందరూ అడుగుతూ ఉంటారు ఏం సార్ మీరు ఏం చేశారు ఎంఎస్సీయా పిహెచ్డీ ఎలా అడుగుతుంటారు ఎంకామ్ చేస్తే ఆశ్చర్యపోతాం అది నాకు సంబంధించింది అది ప్రజెంట్ పాపనైతే మాత్రం కెనడా పంపాలని ఆలోచనలో ఉన్నాను ఇందులో కొంతమంది ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ 10th బ్యాచ్ నుండి ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు నేను ఇంటర్మీడియట్ వరకు జూనియర్ కాలేజీలో చదివాను ఈఎస్ఎం కాలేజీకి డిగ్రీకి వచ్చాను హైదరాబాద్లో ఉంటున్నాము ప్రజెంట్ కలిసి ఈ మధ్యకాలంలో రెండు మూడు మీటింగ్స్ అయ్యి మా హైదరాబాద్లో ఉన్న ఫ్రెండ్స్ అందరికీ కలిశాను ఈ యూనియన్ ఏర్పాటు చేసిన తర్వాత ప్రతిరోజు ఒక ఆల్మోస్ట్ 1/4 ఆఫ్ డేని మన గ్రూప్ మెసేజ్లు చూడటంతోటే టైం నేనైతే స్పెండ్ చేస్తున్నాను కాబట్టి నేను మీ ఫ్రెండ్స్ మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేసింది ఒకటే ఎవరైనా ఒకవేళ ఫార్వర్డ్ చేసిన మెసేజ్లు పెట్టినా కమ్మని మనం హర్ట్ అవ్వద్దు వాటిని స్టాప్ చేయమంటానికి కొంతమంది హర్ట్ అవుతున్నారు అది మాత్రం వద్దు మనందరూ ఫ్రెండ్స్ మనల్ని ఎవరు మనం ఒకవేళ కించిపరచుకునేది లేదు విమర్శించుకునేది లేదు నేను కూడా ఒక మెసేజ్ ఫస్ట్ గ్రూప్ చేయగానే ఫస్ట్ ఒక మెసేజ్ పెడితే వెంకట పెట్టాడు రాజపల్లి మన దగ్గర ఆధ్యాత్మిక గ్రూప్ ఎందుకు పెట్టావు దీంట్లో నేను వెంటనే సారీ వెంకట అని మళ్ళీ ఈ రోజు వరకు పెట్టలేదు అలాగే గ్రూప్లో అయితే బయటకు వెళ్ళిపోలేదు గ్రూప్ స్పిరిట్ మెయింటైన్ చేయండి గ్రూప్లో ఉండండి ఇంకా మన మన పిల్లల పెళ్ళిళ్ళు కానీ మంచి మంచి అకేషన్స్ వస్తే అందరూ కలిసి ఈ ఈ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ ఒక గ్రూప్ కింద ఫామ్ అయ్యారు మీ ఇంత మంచి ఫ్రెండ్స్ మీ గ్రూప్ అనిపించుకోవాలి తప్ప చిన్న చిన్న విషయాలకి చిన్నపిల్లలాగా అలిగి గ్రూప్లో బయటకు వెళ్ళిపోవడము ఇలాంటివి మాత్రం చెయ్యొద్దు ఇలాంటివి చేయొద్దు ఎవరు మనందరూ చిన్నపిల్లలు కాదు పెద్దవాళ్ళం కాదు మనందరూ యూత్ మన యూత్ యూత్ కాబట్టి చిన్నపిల్లలాగా బిహేవ్ చేయొద్దు అతి పెద్దవాళ్ళలాగా బిహేవ్ చేయొద్దు సిరి మన ఊరికి ఎవరి మీద తలుగుతున్నాము ఒక మన సోదర సోదరి మళ్ళీ తలుగుతున్నాము అది వద్దు అంటే ఎవరిని ఉద్దేశించి కాదు అంటే గ్రూప్లో ఎక్సిట్ అయిపోయారు కొంతమంది ఎక్సిట్ అవుతున్నారు మళ్ళీ పాపం రీఛార్జ్ చేయవలసి వస్తున్నారు అలా చెయ్యొచ్చు ఏదైనా ఎవరైనా ఒకవేళ స్టార్ట్ చేయమని అనుకోండి పార్వడ మెసేజ్ పాపం మానేయండి అంతే మనతో 100 గ్రూపులు ఉన్నాయి 100 గ్రూపుల వాళ్ళు మనం అడ్జస్ట్ చేయట్లేదు కాబట్టి గ్రూప్ను మాత్రం పర్వర్ ఎప్పటికీ ఇలా కంటిన్యూ చేయాలి అంతే తప్ప గ్రూప్ను మధ్యలో డిస్కనెక్ట్ చేయడము డిస్కంటిన్యూ చేయడము గ్రూప్లో ఎగ్జిట్ అయిపోవడం మాత్రం చేయొద్దు ఈ గ్రూప్ ఎప్పటికీ ఇలాగే కంటిన్యూ అవ్వాలి మనందరూ తలసి ఇలా కలుస్తూ ఉండాలి మన పిల్లలు పెళ్ళిళ్ళలో అందరూ కలిసి ఈ బ్యాచ్ అంతా మా వాళ్ళు మా సోదర సోదరి మళ్ళు మీకు అత్తయ్య అవుతుంది మీకు పిన్న అవుతుంది బాబాయ్ అవుతారు ఇలా చెప్పుకునేలా ఉంటారు తప్ప మన ఏదో చిన్న చిన్న విషయాలకు మాత్రం గ్రూప్లను దయచేసి ఎవరు ఎగ్జిట్ కావద్దు ఇది నా స్పెషల్ రిక్వెస్ట్ మీ అందరికీ కూడాను అలాగే అందరి జీవితాలు అందరూ బాగుండాలి కొంత కొంతమంది సమస్యలు చెప్తున్నారు బాధ అనిపిస్తుంది కానీ భగవంతుడు పరీక్షలు అందరికీ పెడుతూ ఉంటాడు తట్టుకున్న వాళ్ళు ప్యాస్ అవుతారు పరీక్ష ప్యాస్ అవ్వాలంటే సమస్యలు వచ్చినప్పుడే మన స్ట్రాంగ్నెస్ ఏంటో మనకు తెలుస్తుంది నేను కంపెనీ స్టార్ట్ చేసిన 8 ఇయర్స్ అయింది ఫార్మా బిజినెస్ అందరూ అంటారు కరోనా వచ్చింది కదా ఫార్మా బిజినెస్ చాలా బాగుంటుంది కదా అంటారు అదేం ఉండదు ఎవరి బిజినెస్ వాళ్ళది ఎవరి స్ట్రగుల్స్ వాళ్ళకు ఉంటాయి పర్సనల్ లైఫ్లో కానీ బిజినెస్ లైఫ్లో కానీ వాటిలన్నింటినీ మర్చిపోవడానికే మనకి గ్రూప్ ఈ గ్రూప్లోకి వెళ్ళి మనకు ఫ్రెండ్స్ పెట్టిన ఒక మెసేజ్ ఒక పాట ఒక సాహిత్యం ఏదో చూస్తుంటే మన కష్టానికి అసలు మర్చిపోగలుగుతాం లేదంటే రోజులో సగం అంతా స్ట్రెస్ తోటే ఉంటాము కొంతమంది ఫ్రెండ్స్ని చూస్తున్నాము వాళ్ళు మనకంటే ఒక 20 పెద్ద అయినట్టు అనిపిస్తుంది
Kalau itu valu, konsep itu yang real kan, mana 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 kalau kayak itu utar, mana konsep grup ini ku follow utar kan. Tapi antara grup pun bah follow kan ini, alangkah banyak cerita di YouTube channel bertanya, hari ini salah bawa nih, mana pada mana ki, mana grup apa, market dari situ ada sen kawan, matur nih korporat nana. Thank you, mana itu saya tension, tapi kita bisa mantap. Thank you.